اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من السلام عليكم ورحمة الله وبركاته رجو مارقاً برئيس شكراً لكم قرآن من أمس أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلون في سبيل الله فيقتلون في ويقتلون وادن عليه حقاً في التوراة والإنجيل والقرآن ومن أوفى بأحده فاستبشروا ببيءكم الذي بآيات به وذلك هو الفوز اللذيب ఇప్పుడు విన్నటువంటి ఈ వాక్యము సూర్యతోభాసుర నంబర్ తొమ్మిది వాక్యము నూట పదకొండు గత మూడు ఎపిసోడ్లలో కూడా మనము ఈ ఆయత యొక్క వ్యాఖ్యానం విన్నాము అల్లాహిక ఈ గ్రంథము అన్యాయంగా అక్రమంగా ఎవరిని చంపమని అనదు ఆ ధర్మాన్ని స్థాపించడంలో నీతి న్యాయాన్ని సత్యాన్ని స్థాపించడంలో రణభూమిలో అవసరం వస్తే చంపటము మరియు తన ప్రాణాలని ఇవ్వటము చనిపోవటము అనేది ఇది సహజము జరుగుతుంది అల్లా సుబాను ఉతాల ఆ మాట చెప్తూ నేను విశ్వాసులతో వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాను ఈ వాగ్దానము నేను తవరాతు ఇంజీల్ ఖురాన్లో కూడా చేశాను అంటే గత గ్రంథాలలో మరియు ఖురాన్లో కూడా ఇదే వాగ్దానం అలా చేసి ఉన్నాడు అల్లా వాగ్దానాన్ని నెరవేర్చడంలో అందరికంటే మేటి మరి వారు సంబరపడిపోవాలి ఎవరైతే అల్లాతో ఇటువంటి వర్తకాన్ని కుదుర్చుకున్నారు ఇది గొప్ప సాఫల్యము గొప్ప విజేత అని అల్లా అంటున్నారు ప్రియులారా ఇస్లాం ధర్మము క్షమాగుణము కలిగి ఉన్నటువంటి ధర్మము ఖురాన్ ఎదటి వారిని క్షమించండి అంటుంది వారి గురించి క్షమాపణ వేడండి పశ్చత్తాప వేడండి మృదు స్వభావం కలిగి ఉండటము ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం అని కూడా ఖురాన్ తెలియపరుస్తుంది అయితే రండి మనం చూద్దాం మహాప్రవక్త మహమ్మద్ అలైహి వసల్లం వారి బద్ద శత్రువైనటువంటి సుమామా బిన్ విశాల్ రదియల్లాహు అన్హు వారి గురించి సుమామా బిన్ విశాల్ సుమారుగా ముప్పై మంది ముస్లింలను చంపినటువంటి వ్యక్తి మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహలం వారి ప్రాణశత్రువు ముస్లింలకు ఖైదీగా దొరికిపోయాడు దొరికిన తర్వాత ప్రవక్త మహమ్మద్ సుల్హస్ం వారు సుమామాబిన్ విశాల్కి మస్జిద్ యొక్క స్తంభానికి కట్టేయమని చెప్పారు మస్జిద్ స్తంభానికి సుమామాబిన్ కట్టి కట్టిపడేశారు మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారు పలకరించేవారు సుమామాబిన్ విశాలకి సుమామా ఏంటి విశేషము ఎలా ఉన్నావు ఏమైనా తిన్నావా లేదా అని చెప్పి పలకరించేవారు మంచి చెడ్డ అడిగేవారు సుమామా విశా విశాలికి కోపం వచ్చేది మరియు అనేవాడు నా దృష్టిలో అన్నిటికంటే చెడ్డ పట్టణము మీ పట్టణం మదీనా నా దృష్టిలో అన్నిటికంటే చెడ్డ ముఖము మీ ముఖము మీ ముఖం నేను చూడదలుచుకోవట్లేదు సుమామ కోపముతో అన్నాడు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లా సలం మీరు నన్ను చంపాలనుకుంటే చంపివేయండి ఎందుకంటే నేను హంతకుండి ఒకవేళ నన్ను విడిచిపెట్టేస్తే విడిచిపెట్టండి మీకు కృతజ్ఞత కలుగుతుంది మహాప్రవక్త మహ్మద్ సుల్లాసులం వారు సుమామా బిన్ విషయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలాగే మరుసటి రోజు కూడా పలకరించారు సుమామ బిన్ విశాల్ అటువంటి సమాధానాలు చెప్పాడు ఆ తర్వాత రోజు కూడా పలకరించారు సుమామ బిన్ విశాల్ అలాగే సమాధానం చెప్పాడు దైవ ప్రవక్త సల్లాసన్ అన్నారు సుమామ బిన్ విశాల్ని విడిచిపెట్టేయండి అన్నారు సుమామ బిన్ విశాల్ని విడిచిపెట్టేశాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు సుమామ బిన్ విశాల్ ఎంత వేరంగా అయితే వెళ్ళారు అంత వీరంగానే తిరిగి వచ్చాడు అత్యంత వేరంగా వెళ్ళి ఒకచోట స్నానం చేసుకొని తిరిగి మళ్ళా అదే వేరముతో తిరిగి వచ్చాడు మహాప్రవక్త మహమ్మద్ సుల్హు సలం పలకరించారు చిరునవ్వుతో సుమామా ఏంటి విశేషం మరలా తిరిగి వచ్చావు ఓ ప్రవక్త మహమ్మద్ సల్లి అల్లూ సలం మీరు చంపాలంటే నన్ను చంపగలరు కానీ నన్ను నాయందు కనికరించి దయించి నన్ను విడిచిపెట్టేశారు నేను ఒక హంతకుణ్ణి నేరస్తుణ్ణి అన్ని పట్టణాలలో చెడ్డ పట్టణము మీ పట్టణాన్ని మదినే భావించేవాడిని మరియు అన్ని ముఖాలలో మీ ముఖమే నాకు చెడ్డ ముఖముగా కనిపించేది కానీ అల్లా సాక్షిగా నాకు ఇప్పటి నుంచి అన్ని పట్టణాలలో మీ పట్టణమే మంచిది అనిపిస్తుంది అన్ని ముఖాలలో మీ ముఖమే అందరికంటే మంచిది అనిపిస్తుంది భూ ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం నేను అల్లాహను నమ్ముకుంటాను ఇస్లాం స్వీకరిస్తాను మిమ్మల్ని ప్రవక్తని ఒప్పుకుంటాను అని చెప్పి సుమామా ఇస్లాం స్వీకరించారు మహాప్రవక్త మహమ్మద్ సుల్స్ వారు మరియు విశ్వాసులు ఎంత మృదు స్వభావము గలవారు వారు రణభూమిలో రణభూమిలో సహితము ఎంతో చక్కగా వ్యవహరించేవారు అందుకే ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు ఇస్లాం ప్రవక్త అనే పుస్తకంలో ఆయన అన్నారు రణభూమికి ఆయన మానవత్వం నేర్పించాడు రాక్షసత్వం విలేతాండం అనే కాలంలో రణభూమికి సైతం మానవత్వం నేర్పించాడు ఆయన ఆ మాతృమూర్తి మహమ్మద్ సలిల్లా తమ యొక్క శత్రువులను సైతం ఆయన క్షమించారు రెండు వేల మంది ఆయన ముందు నిలబడి ఉన్నారు ఫతా మక్కాలో వారందరినీ క్షమించారు అలాగే బదర్ యుద్ధంలో డెబ్బై మంది ఖైదీలు దొరికారు వారందరినీ తలుచుకుంటే చంపగలరు కానీ మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్నం వారు అబ్బు సిద్దిక్ సిద్దిఖి రజీ అల్లాని వారిని అడుగుతారు ఉమర్ రది అల్లాని వారు అడుగుతారు ఉమర్ రది అల్లాను అంటారు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్హస్నం డెబ్బై మందిని నిలబెట్టి వారి బంధువులే ఒక్కొక్కరిని వారిని నరికివేయాలి చంపివేయాలి ఎందుకంటే వీరు బద్ద శత్రువులు మమ్మల్ని చంపటానికని మక్కా నుండి పని కట్టుకొని యుద్ధం కోసం వచ్చారు మక్కా నుండి పని కట్టుకొని యుద్ధం కోసం వచ్చారు మదీనాపై మూడు వందల మైళ్ళ దూరము ప్రయాణం చేసి వచ్చినటువంటి వీరు వీరిని అలాగే విడిచిపెట్టేవా వీరిని చంపాలి అని చెప్పి అన్నారు అబూబకర్ సిద్దిగ అల్లా అని వారు అన్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారు వీరందరూ మా బంధువులే కావున వీరి వద్ద ఏదో ఒక ప్రతీకారం తీసుకొని జిజియా తీసుకొని ప్రతీకారం తీసుకొని వీళ్ళని విడిచిపెట్టేస్తే మంచిది అన్నారు మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ని వారు అబూబకర్ సిద్ధిగ్రదల్లా అని వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు తీసుకొని వారి వద్ద జిజియా తీసుకొని వారి వద్ద ప్రతి ప్రతీకారం తీసుకొని బదులు తీసుకొని అందరినీ విడిచిపెట్టేశారు వారందరినీ విడిచిపెట్టేసిన తర్వాత ఫిదియా ప్రతీకారము తీసుకొని విడిచిపెట్టేసి మహాప్రవక్త మహమ్మద్ సుల్లాస్ని వారు ఆ రకముగా వారిపై దయ చూపించారు దైవ ప్రవక్త మహమ్మద్ సమ్ అన్నారు ఉమర్ ఫారూక్ రజి అల్లా అని వారు హజరత్ నూ అల్ ఇస్లాం వారి లాంటి ఉదాహరణ గలవారు అబూబకర్ సిద్దిగర్ రజియల్లా అని వారు హజర్త్ ఈసా అలీ ఇస్లాం లాంటి ఉదాహరణ గలవారు అన్నారు ఎందుకంటే నువ్వు అల్ ఇస్లాం వారు అన్నారు అర్ది మినల్ అల్లా ఒక్క కాఫీని కూడా విడిచిపెట్టద్దు అన్నారు సూరేను డెబ్బై ఒకటో సూరాలో చివరి ఆయతలో ఉంది అందరినీ ముంచివే అన్నారు నువ్వు అల్ ఇస్లా ఉమర్ రీ అల్లా అని వారు నువ్వు అల్ల ఇస్ ఉదాహరణ అన్నారు హజర్ ఈసా అల్లి ఇస్లాం అన్నారు అల్లా వీరందరినీ నువ్వు శిక్షించదలుచుకుంటే వీరి నీదాసులే నువ్వు క్షమించదలుచుకుంటే నువ్వు కర్ణించువాడు క్షమించువాడు అని అన్నారు మహోన్నతుడి మహావివేకివి అబూబకర్ సిద్దిక్ రజీ అల్లా అని వారు హజర్త్ ఈసా అల్లి ఇస్లాం లాంటి ఉదాహరణ అని అందుకే అన్నారు అజర్ తీసా ఇస్లాం వారు తనను తన తల్లిని దైవాలుగా చేసుకున్నటువంటి ఆ ప్రజల కోసం ఏమన్నారు ఎంతో అతిభు ఫైనం ఇబాదుక్ సూర్య మాయిదా సూర నంబర్ ఐదు చివరి వాయతుల్లో నూట పద్దెనిమిది ఆయతులు వస్తుంది వీరిని అల్లా నువ్వు శిక్షించదలుచుకుంటే నీ నీదాసులే నువ్వు క్షమించదలుచుకుంటే తక్ ఫిర్లం ఫైన్న కాంతల శిశులకి నువ్వు మహోన్నతుడి మహావివేకివి అని అన్నారు వీరందరినీ శిక్షించే అని అదర్ నువ్వు అల్లి ఇస్లాం లాగా అనలేదు కాబట్టి అబుబక సిద్దిగ రజియల్లా వారు అటువంటి వారు అబుబక సిద్ధిగ రజి అల్లా వారి అభిప్రాయాన్ని దయప్రవక్త మహమ్మస్లాసనం తీసుకొని డెబ్బై మంది ఖైదీలు బదర్లో దొరికిన వారిని వారి వద్ద ఫిదియా వారి వద్ద బదులు తీసుకొని ప్రతీకారం తీసుకొని విడిచిపెట్టేశారు అల్లాసుమహానువుతాళ అన్నారు సూర్య అన్ఫాల్లో ఓ ప్రవక్త మహమ్మత్సం వారిని విడిచిపెట్టినందుకు దీని తర్వాత నువ్వు ఘోరంగా నష్టపోతావు అదే ఊహద్ యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ సుల్ వారు చాలా ఘోరంగా నష్టపోయారు డెబ్బై మంది షహీద్ అయిపోయారు మహాప్రవక్త మహమ్మద్ సుల్హ్ వారు అవిశ్వాసులు దొరికిన వారి పట్ల అటువంటి మృదు స్వభావం గలవారు అల్లాహ సుభానుభూతాల ప్రవక్త మహమ్మద్ సుల్ వారి గురించి అందుకే అంటున్నారు ఫబిమా రహమతి మిన అల్లా ఇంత లహోం మీరు చాలా మృదు స్వభావం గలవారు అల్లా యొక్క కృప వలన దైవలు దైవ ప్రవక్త మహమ్మద్ సలిల్లా అలిం వారు అంత దయా కృప చూపించి అవిశ్వాసం సైతం విడిచిపెట్టేశారు వారి హృదయాలు కరిగిపోయాయి వారి హృదయాల్ని గెలుచుకున్నారు హృదయాల విజేత మహమ్మద్ మరి కుబేబిన్ అదీర్ అదియల్లాను మక్కా యొక్క ముస్లిక్కులకు కాఫీర్లకు దొరికాడు వారు ఎలా ప్రవర్తించారు చూసారా వారేం చేశారు కుబేబిన్ అదీర్ అది అల్లాని వారిని ఒక మైదానంలో తీసుకువెళ్ళారు జనాలందరూ ఏదో ఆట చూసినట్టు చుట్టూ గుమ్ముగూడిపోయారు ప్రజలందరూ కూడా కుబే రజీని శిక్షిస్తే శిక్షిస్తుండగా అందరూ చూస్తున్నారు కుబేబిన్ అది రది అల్లాను వారిని ఏమంటారంటే నీ చివరి కోరిక ఏంటో అడుగు అంటారు రెండు రకాతులు నమాజ్ చదవాలని నమాజ్ చదువు అంటారు నమాజ్ చదువుతారు కుబేబిన్ అదీ రజి అల్లాను ఆలస్యంగా చదువుదాం అనుకుంటారు కానీ చావుతో భయపడిపోయాడు అని అనుకుంటారని చెప్పి తొందర తొందరగా కుబేబీ నది నమాజ్ ముగించుకుంటారు నది నది రజియల్లా అని వారితో కాఫీర్లు సత్యతిరస్కారులు ముస్లింకులు అంటారు ఓ కుబేబీ నువ్వు ఒక మాట చెప్పు నిన్ను విడిచిపెట్టేస్తావు ఆ మాట ఏంటంటే నేను నా భార్య పిల్లలతో ఇంట్లో ఉండి నా ప్రవక్త మహమ్మద్ సుల్లాస్ వారు ఇక్కడ ఉంటే బాగున్ను అనే మాట చెప్పు నిన్ను విడిచిపెట్టేస్తావు అంటారు కుబేబీ నది రజి అల్లా అని వారు సమాధానంలో అంటారు దుర్మార్గులారా అంత గొప్ప మాట నేను చెప్పనా నేను బ్రతికి ఉంటుండగా నా ప్రవక్త మహమ్మద్ సుల్లాస్లం వారి పాదములో ముళ్ళు గుచ్చుకోవటం కూడా నేను సహించలేను అంత గొప్ప మాట నేను చెప్పగలనా అని అంటారు ఇన్నల్లా అస్తర మినల్ మోమిని అన్ఫుసం వంవాలం బి అన్నల్ హుముల్ జన్న యుకాతిలున ఫీ సబీలిల్లా ఇఫ్ అయక్తులూనా వయుక్తలూనా వాదన్ అలేహి హక్కన్ ఫిత్ తౌరాతి వల్ ఇంజీని వల్ కుర్ఆన్ తౌరాత్ మరియు ఇంజీల్ మరియు ఖురాన్లో అల్లా వాగ్దానం చేసి ఉన్నాడు విశ్వాసులతో వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాను మరి వారు అల్లా మార్గంలో పోరాడుతారు అల్లా మార్గంలో పోరాడుతారు చంపుతారు మరియు చనిపోతారు ప్రియులారా మహాప్రవక్త మహమ్మద్ సిలాస్ని వారు ఏ రకమైన దయాభావము కలిగి ఉండేవారు కానీ మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారి శత్రులు అయినటువంటి అవిశ్వాసులు ముష్రిక్లు కాఫిర్లు కుబేబి అదీర్ రది అల్లాను వారికి ఏ మాట అన్నారు నేను నా ఇంటిలో పిల్లలతో ఉంటే ఉండి నా ప్రవక్త మహమ్మద్ సుల్లాహాహ్హస్ నా స్థలంలో ఉంటే ఎంత బాగుండు ఆ మాట అంటే విడిచిపెట్టేస్తావన్నారు కానీ కుబేబిన్ అదీర్జీ అల్లా అని వారు నేను బ్రతికి ఉంటుండగా నా ప్రవక్త మహమ్మద్ సుల్లాస్ వారి పాదములో ముళ్ళు గుచ్చుకోవడం కూడా సహించలేను అంత గొప్ప మాట నేను అనగలనా ఆయన గురించి అని అంటారు ఆ మాట అననందుకు కొబ్బె నది నది అల్లా వారిని శిక్షించారు ఆయన ఒక వేలు కత్తిరించేవారు మరి అనేవారు ఇప్పుడైనా ఒప్పుకోని ఆయన నేను అనలేను అనేవారు మరొక వేలు కత్తిరించేవారు ఇప్పుడైనా ఒప్పుకో అనేవారు ఆయన నేను అనలేను అనేవారు ఇలా ఒక్కొక్క వేలు కత్తిరిస్తూ మొత్తం చేతి వ్రేళ్లు కత్తిరించారు ముక్కు కత్తిరించారు చెవులు కత్తిరించారు ఆయన గట్టిగా కేక వేసి అన్నాడు అల్లా ఇక్కడ అనేక మంది జరుగుతున్నటువంటి సంఘటనని చూస్తున్నారు సందర్శిస్తున్నారు ఇక్కడ ఉండే ప్రతి వారిని పట్టుకోదేవా అని చెప్పి శపించారు అదే స్థితిలో ఆయన మరణమైంది షహీద్ అయిపోయారు ఎంత ఘోరంగా ఎంత కఠినంగా శిక్షించారు విశ్వాసులను కానీ మహాప్రవక్త మహమ్మద్ సిలాసం అవిశ్వాసులను ఎలా విడిచిపెట్టేశారు దయించి కనికరించి వీరెమోనా అనే ఒక సంఘటన జరిగింది అవిశ్వాసులు వచ్చి మహాప్రవక్త మహమ్మద్ ఆశ్రం వారి దగ్గర కపటల్ని పంపించారు ఆ కపటలు వచ్చి అన్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సులాసలం నేను ముస్లిం అవుతున్నాను అయితే మా ఊరిలో మా ప్రదేశంలో మా ప్రాంతంలో అల్లా యొక్క సందేశం ఇవ్వటానికి మంచి మంచి ఖురాన్ యొక్క హాఫీజులను మంచి మంచి ఆలింలను ఖురాన్ యొక్క జ్ఞానులను పంపించండి అంటే మహమ్మద్ సుల్లా వారు అక్కడ ఉన్నటువంటి మంచి మంచి జ్ఞానుల్లో నలభై మందిని ఎంచి పంపుతారు కానీ ఒక చోట తీసుకువెళ్ళి దాడి చేసి వారిపై నలభై మందిని దౌర్జన్యంగా ఒక్కొక్కరిని చంపివేస్తారు అయిపోతారు చూశారా విశ్వాసులు విశ్వాసులతో ఎలా ప్రవర్తించేవాడు అల్లాసుబాను అవతాల అందుకే వారితో పోరాడండి అన్నాడు వారితో పోరాడండి అందులో కూడా అతిక్రమించకండి అని అల్లా మా అల్లాసుహాను సబర్తుం లహు సాన్ పదహారో సూరా సూరే నహల్ వాక్యము నూట ఇరవై ఆరుల అంటున్నారు మీరు బాధించబడితే మీరు బాధించబడితే ఎవరైనా మిమ్మల్ని బాధిస్తే మీరు అంతే వారిని బాధ పెట్టండి ఎంతైతే మీరు బాధించబడ్డారు వాళ్ళైన సబర్థం లహోఖైర్లి సాబిరిన్ ఒకవేళ మీరు ఓర్పు వహిస్తే ఓర్పు వహించే వారికి చాలా మేలు జరుగుతుంది చాలా మంచి అని అల్లా అంటున్నారు ఓర్పుని ప్రోత్సహిస్తుంది ఖురాన్ గ్రంథం అహింసను ప్రోత్సహిస్తుంది ఖురాన్ గ్రంథం హింసని ప్రోత్సహించలేదు రణభూమికి సహితము మహాప్రభుత్వం హహమ్మస్లాస్ వారు మానవత నేర్పారు చిత్రవదకి ఒడిగట్టరాదని విశ్వాసభంగము చేయరాదని వెనక నుండి దాడి చేయరాదని మీతో పోరాడని వారితో పోరాడరాదని తమ ప్రార్థనలలో తమ ఆరాధనలో ఉండే వారిపై దాడి చేయరాదని స్త్రీలు పిల్లలు వృద్ధులపై దాడి చేయరాదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు ఆ ప్రవక్త మహమ్మద్ సల్లా సలహ మానవ మహోపకారి అల్లాహ సుబాను ఉతాల ఆయనకి ఇచ్చినటువంటి ధార్మిక గ్రంథము అదే నేర్పిస్తుంది కాబట్టి అల్లహకే ఈ గ్రంథము ఖురాన్ అన్యాయము దౌర్జన్యం అత్యాచారాన్ని ప్రోత్సహించట్లేదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించట్లేదు ఇది మంచిని న్యాయాన్ని ధర్మాన్ని నీతిని ప్రోత్సహిస్తుంది ఖురాన్ కావున అల్లాసుబ్యాను ఉతాల ఒక ఫీ సబీలిల్లా ఇల్లా ఇల్లది నై ఒక తెలుగు నాకు మొలా తాతదు అన్నాడు అల్లా మార్గంలో పోరాడే పోరాడండి వారితో ఎవరైతే మీతో పోరాడుతున్నారో మీరు అతిక్రమించకండి అని అల్లా అన్నాడు అతిక్రమణ అనేది అల్లాకు ఇష్టం లేనటువంటి కార్యక్రమం మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్వాణ్ణి చంపాలని ఉద్దేశంతో బయలుదేరి వచ్చినటువంటి వ్యక్తిని కూడా మహమ్మద్ వారు క్షమించి విడిచిపెట్టేశారు ఉమేర్ బిన్ వహాబ్ మహ్మద్ సుల్హారిని చంపాలని చెప్పి వచ్చాడు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారిని చంపుతాను చంపడానికి వెళ్తానని తన స్నేహితుడు ఒప్పందం చేసుకొని నా భార్య పిల్లల విషయాలను నువ్వు చూసుకోవాలని చెప్పి ఉమేర్ బిన్ వహబ్ మహమ్మద్ సుల్హస్ వారిని చంపాలని చెప్పి వచ్చాడు ఖడ్గానికి విషం అంటించి విషము పోని మదీనాలో చేరాడు ఉమరదీ అల్లాను దూరం నుంచి చూస్తున్నారు ఉమేర్ బిన్ వహబ్ పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుంటున్నారు ఉమేర్ బిన్ శత్రువు దుర్మార్గుడా ఏ నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడుగుతున్నారు మహమ్మద్ సుల్హస్నం అంటున్నారు విచ్చిపెట్టే ఉమేర్ని లోనికి రాని ఉమేర్ బిన్ వహబ్ లోనికి వస్తున్నారు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాస్ను అడుగుతున్నారు ఉమేర్ నిజం చెప్పు ఏ ఉద్దేశంతో వచ్చావు ఉమేర్ బిన్ వహబ్ అంటున్నాడు నేను నా సహోదరుని ఖైదీగా ఉన్నాడు కాబట్టి విడిపించుకోవడానికి వచ్చాను వేరే ఉద్దేశం ఏమీ లేదు బదర్లో దొరికినటువంటి ఖైదీ ఉమేర్ హతీం దగ్గర కూర్చొని నువ్వు నీ స్నేహితుడు ఏమని మాట్లాడుకున్నారు ఏమని ఒప్పందం చేసుకున్నారు నన్ను చంపి రమ్మని పంపించాడు నీ స్నేహితుడు అది మర్చిపోయావా ఏ ఉద్దేశంతో వచ్చావు అప్పుడు ఉమేర్ అంటున్నాడు ఆ స్థలంలో నేను మరియు నా స్నేహితుడు తప్ప వేరే వారు ఎవరూ లేరు ఈ విషయం మీకు తెలిసింది అంటే అల్లా నిజమైన దైవమని నాకు అర్థమవుతుంది మీరు నిజమైన ప్రవక్తని అర్థమవుతుంది కావున నేను అల్లాను విశ్వసిస్తారని చెప్పి ఆయన ఇస్లాం స్వీకరిస్తున్నారు మహాప్రవక్త మహమ్మద్ సులాస్ని వారు తన ప్రాణ శత్రువులకు సైతము ఆయన పెట్టేశారు అదే ఉమేర్ ఇస్లాం స్వీకరించి మక్కాకు వెళ్ళి తన స్నేహితుడిని కూడా ఇస్లాం గురించి సందేశం ఇస్తున్నాడు మక్కాలో ఉన్న ప్రజలకు ఇస్లాం యొక్క సందేశం ఇస్తున్నాడు మహమ్మద్ సుల్హస్లం వారి మంచితనాన్ని ప్రజల ముందు కొనియాడుతున్నాడు మరి సుమామా బిన్ విశాల్ని ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారి విడిచిపెట్టేందుకు సుమామా బిన్ విశాల్ ఇస్లాం స్వీకరించారు సుమామా బిన్ విశాల్ యమామ యొక్క గవర్నర్గా ఉండేవారు సుమామా బిన్ విశాల్ అన్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం నేను ఇంకా ఇస్లాం తీసుకున్నాను అల్లాను నమ్ముకున్నాను మక్కా వారికి నా దేశం నుండి నా రాష్ట్రం నుండి నా ప్రదేశం నుండి కాయగూరలు వెళ్తాయి ఎక్కువగా మక్కాకు నేను ఇస్లాం స్వీకరించాను కావున ఇకపైన కాయగూరలు పంపడం మానేస్తాను అన్నారు అదే బిన్ విశాల్ అసలు హరమ్కి ఉమ్రా చేయడానికి అని వెళ్తున్నాడు దొరికిపోయాడు దయప్రవక్షలాశ్రమతో అన్నారు ఓ ప్రవక్త నేను ఉమరా చేయడానికి వెళ్ళాలా వద్దా వెళ్ళు అన్నారు ప్రవక్షల ఆశ్రమం వారు వారితో మంచిగా వ్యవహరించు కాఫీర్లతో బిన్ విశాల్ అన్నారు నేను వారికి కాయగూరలు పంపిస్తున్నాను పంపడం మానియాల పంపవద్దు ఇంకా ఎక్కువ పంపించు అంటారు మహాప్రవక్త మహమ్మద్ సులాస్వామి వారు అవిశ్వాసులతో సత్యతిరస్కారులతో అంత మంచిగా ప్రవర్తించేవారు కానీ అవిశ్వాసులు సత్యతిరస్కారులు నిత్యము ఆయన్ని చంపటానికే ప్రయత్నించేవారు అల్లా శుభయానవృతాలు అందుకే అటువంటి వారితో ఎవరైతే మీతో పోరాడుతున్నారో వారితో పోరాడండి వారిని చంపండి స్వయంగా మీ ప్రాణాలు కూడా అర్పించండి నేను స్వర్గానికి బదులుగా మీ ప్రాణాన్ని మీ ధనాన్ని కొనుకున్నాను అని అల్లాసులుబా అనుగుతానన్న మినల్ మో మినీ నాన్ఫు సొమ్ము అమ్మాలంబి అన్న లోహముంచ కాబట్టి దైవ ప్రవక్త మెహమస్లాస్లో వారు సత్య తిరస్కారులతో సహితము ఎంతో ప్రేమగా మసలుకునేవారు యుద్ధ రంగంలో కూడా వారి వారు ఎవరి ఆయన ఎవరిపై దౌర్జన్యం చేయలేదు తబ్బుకనే యుద్ధం కోసము బయలుదేరి మహమ్మద్ సుల్లాసం వెళ్తున్నప్పుడు ఆయన ఒంటరిగా ఉండటం చూసి వంచకులు శత్రువులు ప్రవక్త మహమ్మద్ సుల్హస్లమ్ వారిని చంపాలని చెప్పి ఉద్దేశంతో వచ్చారు ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారు ఒక చెట్టు నీడలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన ఖడ్గము చెట్టుకి కట్టబడి ఉంది శత్రువు దగ్గరగా వస్తున్నారు శత్రువులు వచ్చి ఖడ్గము తీసుకొని మహమ్మద్ సుల్హస్లం వారి దగ్గర పెట్టి ఓ మహమ్మద్ అంటున్నారు మహమ్మద్ సుల్హస్ వారు మెలుకు వస్తుంది లెగుస్తున్నారు చూస్తున్నారు నిన్న ఇప్పుడు ఎవరు కాపాడుతారు అంటున్నాడు శత్రువు నన్ను అల్లాహ కాపాడుతాడు అన్నారు అనే పేరు వినగానే శత్రువు యొక్క చేతి నుండి ఖడ్గం కింద పడిపోతుంది మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్ ఖడ్గాన్ని తీసుకుంటారు తీసుకొని అంటారు ఇప్పుడు ఎవరు కాపాడుతారు అంటారు మీరు మంచివారు ఇలా అలా అని చెప్పి కొనియాడుతాడు నిన్ను కూడా అల్లాహ్ కాపాడుతాడు అని చెప్పి మహాప్రవక్త మహమ్మద్ సుల్లా సింహ వారిని విడిచిపెట్టేస్తారు మన్నించేస్తారు క్షమిస్తారు దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లా వారు చాలా మృదు స్వభావి ఆయన కారుణ్యమూర్తి కావున ప్రవక్త మహమ్మద్ సుల్లా వారు శత్రువులతో సైతము ఎంతో మంచిగా మసలుకునేవారు ఎంతో మంచిగా ప్రవర్తించేవారు కానీ శత్రువులు ప్రవక్త మహమ్మద్ సుల్హస్ వారిని నిక్షేమ వదించటానికి ప్రయత్నించేవారు విశ్వాసాలను నాశనం చేయడానికి ప్రయత్నించేవారు కాబట్టి అల్లా సుభానువుతలా కూడా పోరాడే వారితోను పోరాడు అని చెప్పి విశ్వాసులను ప్రోత్సహించాడు ఈ ఆయతులు మరి ఆయత్తులో అల్లా అంటున్నారు ఇన్ అల్లా అష్టరా నిస్సందేహముగా అల్లా విశ్వాసుల ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాడు యుకాతిలు నఫీ సబీలి లూనా వారు అల్లా మార్గంలో పోరాడుతారు యుద్ధ భూమిలో రణభూమిలో చంపుతారు మరియు చంపబడతారు వాదన్ ఖురాన్ ఈ వాగ్దానము అల్లా సుబ్బాన్ తాలా తౌరాత్ ఇంజీల్ కురాన్లో చేశారు కేవలము కురాన్ గ్రంథంలోనే అల్లా సుబ్హాను వాగ్దానం చేయలేదు తౌరాత్ ముసంకి ఇచ్చిన గ్రంథంలో ఇంజిల్ ఇసాల్ ఇస్లాంకి ఇచ్చినటువంటి గ్రంథంలో ఖురాన్ అల్లా మహమ్మద్ సలహా వారి వైపు తప్పినటువంటి గ్రంథంలో బిబాయిల్లది బాయా తుంబి అల్లా కంటే వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఎవరుంటారు అల్లా కంటే గొప్పగా వాగ్దానాన్ని నెరవేర్చేవారే ఉంటారు అల్లా తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు బి బై బిబైకుముల్లది బాయా తుంబి కావున విశ్వాసులు సంబరపడాలి అల్లాహతో చేసుకున్నటువంటి వర్తకానికి వ్యాపారానికి దాలికహువల్ ఫౌజుల్ హసీమ్ ఇది గొప్ప సాఫల్యము ఇది గొప్ప విజయమని అల్లా చెప్తున్నారు ఇంతటితో ముగిస్తూ అల్లాహతో దువా చేస్తున్నాను ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతుందని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్య ప్రసాద్ల్ వాఖిర్ దవా అని అలహద్దుల్ రబ్లమీన్ బిరహమత్హిమీన్